అండి అందరు బాగున్నారు అందరూ బాగా అందులో మనం ఉండాలి ఈరోజైతే నేను దొండకాయ ఉల్లిపాయ ఫ్రై చేస్తున్నానండి దొండకాయలని ఉల్లిపాయ ఫ్రై అంటారు ఉల్లిపాయ ఫ్రై అని అంటారండి ఎందుకంటే ఉల్లిపాయల చిన్న చిన్న ముక్కలు కోసి ఫ్రై చేస్తాం ఇది కూడా చాలా సింపుల్ అండి మీకు హెవీగా ఏది చెప్పండి నేను సింపుల్గా అయిపోయి టేస్ట్గా ఉండి చెప్తాను అంటే చక్కగా దొండకాయలు ఒక అర కేజీ దొండకాయలు తీసుకున్నానండి చిన్న చిన్న ముక్కలు ఉల్లిపాయల్లో తరుక్కున్నాను మీకు ఐదే పదే పది నిమిషాల్లో అయిపోతుంది కర్రీ అనేది ఈ ఫ్రై సూపర్ ఉంటుందండి టేస్ట్ అన్నంలో కలుపుకోవచ్చు నేను చిన్నపప్పు మినపప్పు జీలకర్ర వేసానండి ఆవాలు అయితే వేయను నేను పో వేపుళ్ళలోను చారు తాలింపులు పప్పు తాలింపులకి అయితే వేస్తాను తప్ప వేపుళ్ళు అయితే వేయను ఇప్పుడు ఏంటంటే పప్పులు వేగేలోపు వెల్లుల్లిపాయలు కూడా వేసాను వెల్లుల్లిపాయలు కూడా వేగుతున్నాయి అన్న టైంలో మనం కరివేపాకును ఎండుమిరకాయలు వేసుకోవాలండి కరివేపాకు ఎండుమిరకాయలు చక్కగా దోవరగా వేగాలి పప్పులు మాడిపోకూడదు మాడిపోతే ఆ ఫ్రై టేస్టే బాగోదండి ఇందులో మీకు భవానీలు చూములు ఎవరికైనా పెట్టాలని అనుకుంటే వెల్లుల్లిపాయ కూడా వేయకూడదండి ఉట్టిగా చేసినా సరే చక్కగా అన్నం అంతా కలుపుకొని తినొచ్చు అంత టేస్ట్గా ఉంటుంది వేరే ఏమి వేయొద్దండి మీకు కావాలంటే ఎండుమిరగాయలు మాత్రం కొద్దిగా ఎక్కువ వేసుకోండి అప్పుడు మీకు కారం ఎక్కువగా ఉంటుంది నేనైతే మూడే వేసాను మాకు పిల్లోడు ఉన్నాడు కదా వాడు తినలేడు అనే ఉద్దేశంతోను చక్కగా పిల్లలకి పెద్దలకి ఎవ్వరికైనా సరే పిల్లలకి లంచ్ బాక్స్లో కండి ఫ్రై అంతా అయిపోయిన తర్వాత చూసారు కదా కొంచెం పసుపు వేసాను కొంచెం సాల్ట్ వేస్తాను ఇందులో కళ్ళు వేస్తే కలదు కదా మరి ఫ్రై వాటర్ అది పోయేము కొంచెం సాల్ట్ ఉప్పు వేసిన తర్వాత చక్కగా కలిపేసేయండి మనం మూత పెట్టేసి మీ మీడియం ఫ్లేమ్లో వదిలేయాలండి అప్పుడు ఆవిరికి ముక్క అంతా ఏ ఉడికిపోతుంది కదండి అప్పుడు ఉడికినప్పుడు మనం హై ఫ్లేమ్ పెట్టుకుని వేపుకుంటే వేపుడు అనేది రెడీ అవుతుంది చూసారు కదా చక్కగా వాటర్ వచ్చి అందులోనే వాటర్ వస్తుందండి మూత పెడితే ఉప్పు పసుపు వేసి ఆ వాటర్తో ముక్క అనేది ఉడికిపోతుంది దీనికి దొండకి ఎక్కువ నూనె పడుతుంది అని అనుకుంటారు కానీ ఈ ఫ్రైకి ఎక్కువ నూనె అవసరం ఏం లేదండి ఇలా కూడా చేసుకోవచ్చు సింపుల్గానే ఒక రెండు స్పూన్లు నూనెతో పోపు దినుసులతో ఈ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది పోపుల మట్టుకు మాం ఇవ్వకండి చక్కగా దోరగా వేగాలి అలా వేగితేనే ఫ్రై టేస్ట్ బాగుంటుంది చక్కగా నాకైతే ఇప్పుడు ఏమైంది అనుకుంటున్నారో ఆవిరితో ఉడికిపోయిందండి ముక్క ఉడికిపోయిన తర్వాత మనం ముందే హై ఫ్లేమ్ పెట్టామనుకోండి ముక్క లోపల ఉడకదు పైకి మాడిపోయినట్టు అయిపోతుంది ఏగిపోయి అలా కాకుండా ఉప్పు పసుపు వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెడితే అనేది మొక్క ఉడికిపోతుంది ఆ ముక్క ఉడికిపోయిన తర్వాత మనం హై ఫ్లేమ్ పెట్టుకుని చక్కగా ఫ్రై అనేది చేసుకోవాలన్నమాట అప్పుడు పొడి పొడిగా ముక్క ముక్క అంటుకోకుండా చక్కగా ఫ్రై అవుతుంది కమ్మగా ఉంటుంది మన రైస్లో కలుపుకునేటప్పుడు ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయండి మీకు కనుక నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అస్సలు మర్చిపోవద్దు లైక్ చేయడం షేర్ చేయడమును మీకు మాత్రం నేను కుబేరి కుంకుమ పది మందికి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఇస్తానని చెప్పాను కదా తయారు చేసి కంపల్సరీగా పంపిస్తాను పది మంది సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత నాకు మీ అడ్రస్ అది పెడితే కామెంట్ పెట్టి అప్పుడు నేను కుబేరి కుంకుమ కంపల్సరీగా పంపిస్తానండి దీని మీద చిన్న వీడియో చేద్దామని అనుకుంటున్నాను నా కుదరక చేయలేదు చూసారు కదా చక్కగా ఫ్రై అనేది ఇదిగో పొడి పొడిగా చక్కగా ఉడికిపోయి రెడీ అయిపోయింది మీకు కావాలంటే ఇందులో కూడా కొంచెం కొబ్బరి వేసుకోవచ్చు కానీ కొబ్బరితో చేసే ఫ్రై వేరేగా ఉంటుంది అది కూడా చేసి చూపిస్తాను మీకు ఒకసారి బాయండి